నమస్తే వెల్కమ్ టు నవతేజ్ టీవీ న్యూస్ బులెటిన్. నేను మాధురి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లా పార్వతీపురంలో దారుణం. తండ్రిని అతికిరాతకంగా చంపిన కొడుకు. గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ బాధితుల వివరాలు సేకరిస్తున్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక ఆశా వర్కర్కు అస్వస్థత. జీడి కార్మికులపై దాడి చేసిన ఎలుగుబంటి తీవ్రంగా గాయపడిన కార్మికులు. మానవ సంబంధాలు రోజురోజుకి అడుగంటిపోతున్నాయి. క్షణికావేశంలో మనిషి తీసుకునే నిర్ణయాలు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. కన్న కొడుకే తండ్రిని తలపై బలమైన రాయితో బాది అతి కిరాతకంగా చంపాడు. పార్వతీపురంలో ఇందిరా కాలనీలో ఈ హత్య జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలిమర్స్ బాధితుల వివరాలు సేకరిస్తున్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, అలాగే ఆశా వర్కరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వీరిని వెంటనే స్థానిక గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు మంత్రులు ప్రజలకు భరోసా ఇవ్వడానికి గ్యాస్ లీక్ ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడ బస చేస్తూ స్థానికులకు ధైర్యాన్నిస్తున్న సమయంలో ఇలా జరగడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని మందస మండలంలో కొంతమందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో సింహాద్రి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం జీడి తోటల్లో పనిచేస్తున్న కార్మికులపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. గాయపడిన వారిని వెంటనే హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి ఈరోజు సుమారు 5 గంటలు ఉన్నాయి సార్ మా ఏరియాలో. అవి సాయంకాలం 6 గంటల సమయంలో మరి మేము తోటలలో ఉండలేకపోతున్నాము. సాయంకాలం 6 అయినప్పటికి మేము ఇంటికి వచ్చేవలసింది సార్. దీని మీద ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నాం సార్. ఈరోజు కూడా మరి దున్నూరు పంచాయతీ పితాల గ్రామంలో ఈ సంఘటన అనేది తాళ్ళ సింహాద్రి సన్నాపు కర్రయ్య సార్, అతనికి 2 ఎలుగుబంట్లు ఉదయం 9 గంటల సమయంలో జీడితోటలో పెక్కులు ఏరుతుండగా వెనుక నుంచి వచ్చి దాడి చేశారు సార్. అదే కుటుంబానికి చెందిన ఇద్దరు అల్లుడు కుమార్తె వేరే తోటలో ఉంటే వాళ్ళకు కూడా చుట్టూ రౌండ్ కాపలా కాసి వాళ్ళ ఇద్దరిని అమ్మి హింసించారు సార్. వాళ్ళు ఏంటంటే దాన్ని రక్షించుకుని బయటికి వచ్చేటప్పటికి వివాహేతర సంబంధం పట్టపగలే దారుణ హత్యకు దారితీసింది. హైదరాబాద్ నగరం ఆర్పీ కాలనీకి చెందిన స్థానిక యువతితో సహజీవనం చేస్తున్న యువకుణ్ణి కాలనీలో స్థానిక యువకులు వెంటాడి కత్తులతో పొడిచి చంపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలియజేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో పట్టపగలే కత్తులతో ఓ యువకుణ్ణి 4 వ్యక్తులు వెంటాడి పొడిచి చంపిన వైనం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. బంజారాహిల్స్కు చెందిన ఫయాజ్ కొంతకాలంగా జగద్గిరిగుట్టలో నివాసముంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్పీ కాలనీలో ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయమై అదే కాలనీకి చెందిన యువకులతో అతనికి విభేదాలు తలెత్తాయి. అంతేకాదు, గత 2 రోజుల ముందు కూడా పరస్పరం కత్తులతో బెదిరించుకున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు వివాహిత యువతిని కలుసుకునేందుకు ఆర్పీ కాలనీకి వచ్చిన ఫయాజ్పై కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఫయాజ్ పరిగెడుతుండగా ఓ ఇంటి వద్ద ఇటుకలతో అతన్ని కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. 4 యువకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించి వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక, వడ్డికాసులవాడ శ్రీనివాస గోవింద, ఇలా ఏ పేరుతో పిలిచినా భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా వెంకటేశ్వర స్వామికి ప్రపంచంలోనే ఓ ప్రత్యేకత. కానీ ప్రస్తుతం శ్రీవారిని నమ్ముకున్న వారికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆయనపై ఆధారపడి జీవిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కష్టం వచ్చింది. లాక్డౌన్ కారణంగా శ్రీవారి దేవాలయం మూసివేయడంతో వెంకన్న హుండీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నట్లు సమాచారం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులు కోరికలు తీర్చే దేవుడిగా శ్రీవారికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడుకొండల మీద వెలసిన ఈ దేవుడిని దేశ విదేశాల నుంచి వచ్చి దర్శించుకుంటారు. ఒకేసారి ఆయన దర్శనానికి 1 నుండి 2 రోజులు పడుతుంది. శ్రీవారి కళ్యాణం చేయాలి అంటే విఐపి అయినా సరే నెలల తరబడి ఎదురుచూసే పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా నిలిచిన తిరుమలపై లాక్డౌన్ ఎఫెక్ట్ గట్టిగా పడింది. నిత్య అర్చనలు, నిత్య కళ్యాణంతో వైభవంగా కనిపించే వెంకటేశ్వరుడు, గోవిందనామంతో మారుమ్రోగిపోయే ఏడుకొండలు,
ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్న వైనం కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ నిబంధనల మేరకు దేవాలయంలో భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ప్రస్తుతం అర్చనలు కేవలం పూజారులకే పరిమితమైంది. ప్రతిరోజు భక్తులచే 7 కోట్ల వరకు తిరుమలకు వచ్చే ఆదాయం ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ఇక మీదట ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడమెలా? పెన్షన్లు, గ్రాట్యుటీ మొత్తాల చెల్లింపుల మాటేమిటి? ఇతర ఖర్చుల సంగతి ఎలా చేద్దాం? ఇదేదో చిన్న చితక సంస్థ పడుతున్న తర్జనా భర్జనా కాదు. ప్రపంచంలోని అత్యధిక సంపద ఆదాయం కలిగిన ఆలయమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిస్థితి. మార్చి ఏప్రిల్ నెల వేతనాలు పెన్షన్లు చెల్లించిన మే నెల వేతనాలకు వనరులు సమకూర్చుకునేందుకు దేవస్థానం యంత్రాంగం కసరత్తు ఆరంభించింది. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విభాగాలన్నిటిలో కలిపి 20,000 మంది ఉద్యోగులతో 3,000 కోట్ల రూపాయలకు పైగా వార్షిక బడ్జెట్ కలిగిన టీటీడీ ప్రపంచంలోనే సంపన్న ఆలయంగా అలరారుతోంది. సగటున రోజుకు 70,000 మంది శ్రీవారిని దర్శించుకుంటారు. వివిధ మార్గాల్లో టీటీడీకి రోజుకు కనీసం 7 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతుంది. మార్చి 25న దేశవ్యాప్త లాక్డౌన్ అమలులోకి రాగా అంతకు 5 రోజుల ముందే తిరుమలలో దర్శనాలు నిలిపివేశారు. అంటే తిరుమలకు భక్తుల రాకపోకలు ఆగిపోయి 50 రోజులు దాటిపోయింది. టీటీడీకి తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీ ద్వారానే రోజుకు 2,70,00,000 నుంచి 3 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. అంటే ఇప్పటికే దాదాపు 150 కోట్ల ఆదాయం కోల్పోయినట్లే. హుండీ, ఆర్జిత సేవలు, గదుల అద్దె, ట్రస్టులకు విరాళాలు, ఇలా వివిధ రూపాల్లో నెలకు టీటీడీకి 200 కోట్ల నుంచి 220 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. మొత్తం మీద లాక్డౌన్తో టీటీడీ 400 కోట్లకు పైగానే ఆదాయాన్ని పోగొట్టుకుంది. ఇతర ఆదాయం విషయానికి వస్తే షాపింగ్, గదుల అద్దెలు, బ్యాంకుల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ నౌ తెలుగు టీవీ. నిర్భయంగా.